Hi guys, next problem 55 is just 7 marks. The show that determinant of a minus b minus c 2a 2a 2b b minus c minus a 2b 2c 2c c minus a minus b is equal to a plus b plus c whole cube. అయితే ఉంది కాబట్టి ఏమంటున్నాడు చూపిమంటున్నాడు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అనేసి. సో కాబట్టి ఇక్కడ మనము రాసిద్దాం ఆన్సర్. వాడు ఏదైతే చూపిమంటున్నాడో అదైతే రాసిద్దాము. ఓకే ఇది ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు టేకింగ్ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాము. ఇక్కడ చూడండి మనకు ఆర్హెచ్ఎస్లో ఏముంది అంటే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అయితే ఉందన్నమాట. అంటే ఏంటి మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఈ విధంగా అర్థమైందా? సో ఈ విధంగా మూడు ఇంటూ వచ్చినట్టయితే అది మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఎలా మనకు చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఏ మైనస్ బి మైనస్ సి ఉంది. సో టూ బి ఉంది టూ సి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మైనస్ బి ఉంది ఇక్కడ రెండు బీలు ఉన్నాయి ఇక్కడ మైనస్ సి ఉంది ఇక్కడ రెండు సీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీని అయితే చేద్దాం. ఓకే సో ఎందుకు ఇలా చేస్తామంటే చూడండి ఏ ఏ మైనస్ బి మైనస్ సి ఆర్ వన్ అంటే సో ప్లస్ టూ బి ప్లస్ టూ సి అనమాట ఆర్ త్రీ అంటే. సో ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ టూ బి అంటే మనకు బి అవుతుంది అంతే కదా. అదేవిధంగా టూ సీలో నుంచి సి పోతే సి అయితే ఉంటుంది అనమాట. ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే అయిపోతుంది టోటల్గా. సో ఈ విధంగా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే వస్తుంది. ఓకే ఇక్కడ కూడా మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే వస్తుంది మీరు చేస్తే. ఓకే చేస్తే మనకి ఏ ప్లస్ బి ప్లస్ వస్తుంది. ఇక్కడ కామన్ అయితే తీసేయచ్చనమాట ఒకటైతే వచ్చేస్తుంది మనకి ఏ ప్లస్ బి ప్లస్. ఇంకా మిగతా రెండు రావాలి చూడండి ఎలాగనైతే అది కూడా ఇక్కడ చేస్తూ మనము చూద్దాం. సో టేకింగ్ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. సో కాబట్టి మనకు ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. సో యాడ్ చేస్తే మనకు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఇంకా ఆర్ టూ ఆర్ త్రీ అయితే అలాగే ఉండిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కామన్ అయితే తీసేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ కామన్ తీసేస్తే బయటకు వచ్చేస్తుంది. ఓకే సో కార్ల మీరు కామన్ తీస్తే ఆర్ వన్లో నుంచి అన్నా తీయాలి ఆర్ టూలో నుంచి అన్నా తీయాలి ఆర్ త్రీలో నుంచి అన్నా తీయాలి లేదంటే సి వన్లో నుంచి అన్నా తీయాలి సి టూలో నుంచి అన్నా తీయాలి సి త్రీలో నుంచి అన్నా కామన్ తీయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది ఇది. సో చూడండి ఇక్కడ ఆర్ వన్లో తీసేస్తే మనకు వన్ 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 టూ బి బి మైనస్ సి మైనస్ ఏ టూ బి టూ సి సి మైనస్ ఏ మైనస్ బి అలాగే ఇవైతే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసినట్టయితే ఒకటి వచ్చేసింది ఇంకా రెండు రావాల్సి ఉంటుంది ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది. కాబట్టి ఇంకా చూడండి ఎలాగ వస్తుంది అనేది. సో ఇక్కడ మనకి ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ఇంతకుముందు మనం చేసినట్టే ఇది చూడండి సి మైనస్ ఏ మైనస్ బి అయితే ఉంది. ఓకే ఇక్కడ టూ సి అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం వచ్చేసి కాలం వైజ్గా చూసుకుందాం. కాలం వైజ్గా చూసుకున్నట్టయితే ఓకే సో కాలం వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా వస్తుందంటే చూడండి. సో ఇక్కడ మనకు ఈ విధంగా చేస్తానమాట సి వన్ టెన్స్ టు సి వన్ మైనస్ సి త్రీ సి వన్ అంటే ఇది. సో సి వన్ మైనస్ సి త్రీ అయితే చేస్తానమాట. అప్పుడు మనకి ఏ విధంగా వస్తుందని చూడండి. అంటే ఏంటి మనకు ఇప్పుడు సి వన్ అంటే ఇది. ఓకే సో సి వన్ అంటే టూ సి ఇది తీసుకుందాం. సో టూ సి సో మైనస్ సి త్రీ అంటే ఇది అనమాట కదా సి త్రీ అంటే ఇది. సో ఇది తీసుకోండి యాక్చువల్లీ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇది చెప్తున్నాను మీకు. సో మైనస్తో సి త్రీ అయితే ఇంటి చేయండి ఇక్కడ. సో మైనస్ సి ప్లస్ ఏ ప్లస్ బి అయితే అయిపోతుంది ఇక్కడ. ఓకే మైనస్ ఆఫ్ సి త్రీ అంటే ఇది వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్తో అయితే ఇంటి చేసి ఈ విధంగా వచ్చింది. సో టూ సిలో నుంచి సి పోతే సి వస్తుంది ప్లస్ అదేవిధంగా ఏ ప్లస్ బి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది వస్తుంది. అర్థమైంది? అది కాక ఇక్కడ మనకు టూ బి మైనస్ టూ బి అంటే జీరో అయిపోతుంది వన్ మైనస్ వన్ అంటే జీరో అయిపోతుంది వచ్చేసి చూస్తే. ఓకే ఈ విధంగా ఇక్కడైతే వస్తుంది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎలాగైనా చూసుకోండి రో వైజ్గానే చూసుకోండి. ఓకే సో లేదంటే కాలం వైజ్గానే చూసుకోండి మనకు ఏ విధంగా వస్తుంది ఆర్హెచ్ఎస్లో ఉండేది ఎలా చేస్తే వస్తుంది అనే చూసుకోవాల్సి ఉంటుంది మీరు. అర్థమైంది? ఈ విధంగా అనమాట సి వన్ టెన్స్ సి వన్ మైనస్ సి త్రీ చేస్తే వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది. కాబట్టి వన్ మైనస్ వన్ టూ బి మైనస్ టూ బి నెక్స్ట్ టూ సి మైనస్ ఆఫ్ సి ప్లస్ ఏ ప్లస్ బి అయితే అవుతుంది. సో ఇవి రెండు ఇంకా అలాగే ఉండిపోతాయి.
సి టూ సి త్రీ అనేది. కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ, సో వన్ మైనస్ వన్ అంటే జీరో, టూ బి మైనస్ టూ బి అంటే జీరో, ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది ఇక్కడ. ఇవి అలాగే ఉండిపోతాయి. ఇక్కడ మనకు కాలం వైజ్గా చూసుకోండి, కాలం వైజ్గా చూసినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది నేను కామన్ అయితే తీస్తాను. ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇంకా జీరోనే అయిపోతుంది ఇక్కడ, అంతే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కాలం వైజ్గా అయితే కామన్ తీస్తున్నాను. సో అప్పుడు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినట్టయితే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ జీరో జీరో వన్. ఇంకా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా, ఇంకా ఎలా ఉంటే అలాగే రాసిస్తాం. ఈ విధంగా ఉంది మనకు జీరో జీరో వన్ ఉందంటే ఇక్కడ మనకు డెట్ అనేది ఎక్స్పాండ్ చేయొచ్చు, తెలిసిండేది. ఓకే, జీరో జీరో వన్ ఉన్న లేకుంటే ఇక్కడ జీరో జీరో వన్ ఉన్న, ఇక్కడ జీరో జీరో వన్ ఉన్న, జీరో జీరో వన్ ఉన్న, ఆ విధంగా అనమాట. ఓకే, ఎక్స్పాండ్ అయితే చేస్తాం డెట్ అనేది. కాబట్టి ఇక్కడ మనం చేసేయచ్చు అనమాట. సో డెట్ ఎక్స్పాండింగ్ అలా సి వన్, సి వన్ ఉన్న చోట డెట్ ఎక్స్పాండ్ చేసినట్టయితే మనకు అప్పుడు ఏమొస్తుంది, వన్ ఉంది కాబట్టి వన్ ఇంటూ. ఓకే, ఇక్కడ కూడా ప్లస్ మైనస్ ప్లస్ అనుకోవాల్సి ఉంటుంది, ప్లస్ వన్. ఓకే, ప్లస్ వన్ ఇంటూ చేస్తే మనకు టూ బి ఇంటూ వన్ అంటే టూ బి, వెంటనే మైనస్ ఆఫ్ వన్ ఇంటూ బి మైనస్ సి మైనస్ సి అంటే బి మైనస్ సి మైనస్ ఏ అవుతుంది. ఇక్కడ మైనస్ టూ ఇంటూ చేయాల్సి ఉంటుంది, సో మైనస్ బి ప్లస్ సి ప్లస్ ఏ అయితే వచ్చేస్తుంది టోటల్. ఇక్కడ మనకు టూ బి నుంచి ఒక బి పోతే ఇంకా బి ఉంటుంది, సో ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే అయిపోతుంది. వన్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఇంకా ఏ ప్లస్ బి ప్లస్ సినే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అయితే అయిపోతుంది. ఇది మనకు ఆర్హెచ్ఎస్. ఓకే, ఇదేనా మనకు ఆర్హెచ్ఎస్ చూడొచ్చు మీరు, అదేనా. సో అదనమాట, ఈ విధంగా మనము సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు చేస్తారు. ఓకే, ఇంకా మిగతా ఇంకా మనం డెట్ ఎక్స్పాండ్ చేయొచ్చు కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఇంకా డెట్ చేస్తే మనకి ఇంకా వచ్చేది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ విధంగా అర్థమైందా ఇది?